రైతాంగానికి నమస్తులతో మల్టీ మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. వ్యాపార సల్లిలో కుందేళ్ల పెంపకం, వ్యాపారానికి అనుబంధంగా చేపట్టిన గుంటూరు జిల్లా రైతు. పశు పోషకులకు వరంగా హెడ్జ్ లూసన్ సాగు, అత్యధిక పోషకాలున్న ఏకైక పప్పు జాతి గడ్డి. సేంద్రియ సాగుతో రైతుల ఇంట సిరుల పంట, తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడులు. వాతావరణ ఆధారిత వ్యాపార సూచనలు, ప్రస్తుతం పంట పొలాల్లో చేపట్టాల్సిన పనులు. మీరు గొర్రెలు, మేకలు, కోళ్లు, కౌజు పెట్టెల పెంపకం చాలానే చూసి ఉంటారు. ఇలాంటిదే మరో వ్యాపారం కుందేళ్ల పెంపకం కూడా. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యాపారాల్లో ఇదొకటి. ఎప్పుడు చికెన్ మాత్రమే తినేవారు కొత్తగా కుందేళ్లను తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీన్నే ఆసరాగా చేసుకుని కొందరు కుందేళ్ల పెంపకం చేపట్టి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. ప్రస్తుత తరుణంలో అధిక శాతం మంది కోళ్లు, గేదెలు, ఆవులతో పాటు కుందేళ్లను కూడా పెంచి చక్కని లాభాలను పొందుతున్నారు. ఇంటి వద్ద స్థలం ఉన్నవారు కుందేళ్లను చాలా సులభంగా పెంచవచ్చు. స్థలం లేకపోయినా లీజుకు తీసుకుని మరీ వాటిని పెంచితే వ్యాపారం లాభసాటిగా మారుతుంది. చికెన్, మటన్తో పాటు ప్రస్తుతం కుందేలు మాంసానికి కూడా గిరాకీ బాగా పెరిగింది. అందువల్ల వాటిని పెంచి విక్రయిస్తే చక్కని ఆదాయం పొందవచ్చని నిరూపిస్తున్నారు గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం మేడికొండూరు గ్రామ రైతు అబ్దుల్ రహీం. రైతు అబ్దుల్ రహీంది వ్యవసాయ కుటుంబం. తన 10 ఎకరాల వ్యవసాయ భూమిలో సంప్రదాయ పంటలను సాగు చేసేవారు. అధికంగా మిరప, ప్రత్తి లాంటి పంటలను సాగు చేసేవారు. అయితే ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రతిసారి నష్టాలను చవిచూడాల్సి వచ్చేది. ఈ పరిస్థితుల నుండి బయటపడేందుకు వ్యవసాయ అనుబంధ రంగాలను కూడా చేపట్టాలనుకున్నారు. ఇందులో భాగంగానే కుందేళ్ల పెంపకం చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం తెలుగు రాష్ట్రాల్లో కుందేళ్ల పెంపకం చేపట్టిన పలువురిని కలిసి పెంపకంలో మెళకువలు, సాధక బాధకాలు తెలుసుకున్నారు. ఒక యూనిట్తో ప్రారంభించారు. యూనిట్ అంటే 10 కుందేళ్లన్నమాట. అందులో 8 ఆడ కుందేళ్లు, 2 మగ కుందేళ్లు ఉంటాయి. ప్రస్తుతం 10 యూనిట్లను నెలకొల్పారు. నేను యాక్చువల్గా ఈ కుందేళ్ల పెంపకం సంవత్సరం నుంచి చేస్తున్నానండి. అంతకుముందు వచ్చేసి వ్యవసాయం చేసేవాళ్ళమండి. వ్యవసాయంలో ఎక్కువగా ఒడిదుడుకులు ఉండటం వల్ల ఈ కుందేళ్ల పెంపకం ఎంచుకోవటం జరిగింది. ఈ కుందేళ్ల ఫాము పెట్టకముందు అసలు దీని పరిశ్రమ ఎలా, ఏం చేయాలా, ఎందుకు అనే ఉద్దేశంలో మొత్తం మదనపడి మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాల్లో కూడా తిరిగి అనేకమైన ఫామ్స్ చూసామండి. చాలా ఫామ్స్, రాబిట్ ఫామ్స్ చాలా చూసాము. చూసి వాటి వలన ఇన్స్పైర్ అయ్యాము. అవి చూసినాక పర్వాలేదు, మన వాళ్ళు బాగానే ఉన్నారు, మనం కూడా చేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచన మీద మనం మొదలుపెట్టాం సార్. ఓన్ స్థలం ఉంది కాబట్టి మనం కుందేళ్ళు పిల్లలు తెచ్చేకముందు, తేకముందు 3 నెలల ముందే మనం మేత కూడా వేసామండి. ఇది హెడ్జ్ లూసన్ మేత వేసాము. మేత వేసాము, తర్వాత షెడ్ కూడా మొత్తం కంప్లీట్గా షెడ్తో సహా వేసాము. ఇది 50 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పుతో షెడ్ నిర్మాణం జరిగింది. జరిగిన తర్వాత మనం ఒక యూనిట్తో మటుకు స్టార్ట్ చేసామండి. ఇప్పటికీ దగ్గర దగ్గరగా సంవత్సరం అవుతుందండి. సంవత్సరంలో మనకి 10 యూనిట్ల వరకు తయారైనవి సార్. ఆ యూనిట్ అంటే 8 ఏమో ఫిమేల్స్ ఉంటాయి, 2 మేల్స్ ఉంటాయి సార్. కొన్ని మీట్కి పర్పస్గా అమ్ముతూ ఉంటాం, కొన్ని బన్నీ పర్పస్గా అమ్ముతూ ఉంటాం. ఉపంగా మిగిలిన మటుకు మనం బ్రీడర్స్ పర్పస్గా యూజ్ చేసుకుంటాం, మనమే యూజ్ చేసుకుంటున్నాము. 3 నెలల ముందే మనం మేత వేసాము కాబట్టి ఆ మేత కోసుకొచ్చి డైలీ సాయంత్రం పూట ఏమో మేత వేసేవాళ్ళము, ఉదయం దాణా వేసేవాళ్ళము అండి. ఉదయం దాణాలు వచ్చేసి గోధుమ పొట్టు, పల్లి చెక్క, మొక్కజొన్న, మినరల్ మిక్చర్, సాల్ట్, ఈ 4 మిక్సింగ్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ వేస్తూ ఉంటామండి. ప్రతి ఒక్క ర్యాబిట్కి వచ్చేసి సుమారుగా 100 గ్రాములు చొప్పున ఒక గ్లాస్ ఉంటుందండి మన దగ్గర. ఆ గ్లాస్తో సహా కొలతతో రోజుకు 100 గ్రాములు సుమారుగా మనం దాణా ఉదయం పూట వేస్తామండి. సాయంత్రం పూట మటుకు 350 గ్రాముల నుంచి 400 వరకు హెడ్జ్ లూసన్ గ్రాసెస్ వేస్తూ ఉంటాము. తర్వాత ఈ మెయిన్గా ఏంటంటే ఈ పిల్లలు మనం యూనిట్ తెచ్చినాక అవి క్రాసింగ్ మెయిన్ చూసుకోవాలండి. మనం అవకతవకలు లేకుండా బాగుంటుందండి. ఎందుకంటే ఎప్పుడు డెలివరీ అవ్వాలా, ఏందా మొత్తం వివరంగా చూస్తుంటే కానీ ఈ పిల్లల్ని రక్షించుకోవడానికి బాగుంటుందండి.
కుందేళ్లు వాటి పిల్లల పోషణలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కుందేళ్లు వాటి పిల్లల పోషణలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కుందేలు పిల్లలు కేజ్ల నుంచి బయటకు రాకుండా నెస్ట్ బాక్స్ లో ఉండేలా జాగ్రత్త పడాలి. ఆడ కుందేలు రోజుకొకసారి నెస్ట్ బాక్స్ లోకి వెళ్లి పిల్లలకు పాలిస్తుంది. కుందేలు పిల్లలు కళ్ళు తెరవడానికి వారం రోజులు పడుతుంది. పిల్లల చర్మంపై బూరు ఏర్పడేందుకు కనీసం నెల రోజులు పడుతుంది. కుందేళ్లకు చర్మ వ్యాధులు అధికంగా సోకుతుంటాయి. రైతు వాటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ వ్యాధులకు గురైన వాటిని గుర్తించి సకాలంలో మందులను వేస్తూ మరణాలను తగ్గిస్తున్నాడు. కుందేలు మనం క్రాసింగ్ వదులుతాం సార్. క్రాసింగ్ వదిలిన కాడి నుంచి మనం క్రాసింగ్ డేట్ వేసుకుంటాము. ఏ డేట్ను క్రాసింగ్ అయింది అని చూసుకుంటాము. ఆ క్రాసింగ్ అయిన కాడి నుంచి మనకి 28 నుంచి 30 రోజుల్లో డెలివరీ అయిందండి. డెలివరీ వచ్చేసి 2 నుంచి 12 పిల్లలు పుడతారంటారు. కానీ మన దగ్గరకు వచ్చేసి 8 పిల్లలు మటుకు ఎక్కువ పెట్టినాయి సార్. అంతకన్నా మనకు 12 పిల్లలు అనేది రాలేదు. 8 పిల్లలు మటుకు మన దగ్గరకు వచ్చేసినాయి. వాటికి హెడ్ జ్యులూషన్లో ప్రోటీన్ శాతం అధికంగా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ శాతం హెడ్ జ్యులూషన్ ఇస్తూ ఉంటాం. గ్రాసెస్ తర్వాత దానా ఇస్తూ ఉంటాం. వాటితో పాటు కాల్షియం సిరప్, విమ్రాల్, విటమిన్స్ అవి మొత్తం కలిపి ఇస్తూ ఉంటామండి. వాటిలో పిల్లలు కూడా కొద్దిగా యాక్టివ్గా ఉండటానికి బాగుంటుందండి. మన ర్యాబిట్ ఫామ్లో ఫస్ట్ స్టార్టింగ్ ఒక యూనిట్ తీసుకొచ్చినాక వాటికి మేత, దానా ప్లస్ నీళ్లు, వాటర్కి నిప్పల్స్, పైప్ లైన్స్, వాటర్ క్యాన్ పెట్టి సెట్టింగ్ చేశాం సార్. ఏదైతే ఈ నిప్పల్స్ ఎందుకు ఫిట్ చేశామంటే వాటర్లో కలుషితం అవడం వల్ల డిసీజెస్ ఏం రాకుండా ఉంటాయని ఫస్ట్ మెయిన్ పాయింట్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే వాటర్ని వేస్ట్ చేయకుండా దానికి అవసరమైన వరకే తాగి దాన్ని టచ్ చేస్తేనే నీళ్ళు వస్తాయండి, లేకపోతే మళ్ళీ నీళ్లు రావండి. ఆ వచ్చిన నీళ్లు కాసిని తాగితే పక్కన వెళ్ళిపోయిందండి. ఆ విధంగా మనం నీళ్లు ఆదా చేసుకోవచ్చు. ప్లస్ వాటిలో ఏ విధంగా కలుషితం అవ్వవు కాబట్టి అవి ఆరోగ్యంగా ఉంటాయండి. ర్యాబిట్ ఫామ్లో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది మార్కెటింగ్ సార్. మార్కెటింగ్ అంటే ఇది బయట మార్కెటింగ్ ఏం లేదు, మనం ఓన్గా మార్కెటింగ్ చేసుకుంటూ ఉండాలా. మార్కెటింగ్ చేసుకుంటూ ఉండాలంటే మన దగ్గర ఉన్న ప్రొడక్షన్ చూసుకొని మనం మార్కెటింగ్ చేసుకుంటూ ఉంటేనే మనకి ఏదన్నా కానీ కొద్దిగా అవకతవకల్లో నుంచి మనం అధిగమించాలంటే ముందు మెయిన్ ముఖ్యంగా మార్కెటింగ్ చేసుకోవాలా. మన దగ్గరకు వచ్చేసి బీటర్స్ కాను బన్నీస్గా ప్లస్ మీట్ గాను మీట్ పర్పస్ కానీ ఇస్తూ ఉంటామండి. బన్నీస్ అయితే పేరు వచ్చేసి 1000 రూపాయలు చొప్పున అమ్మేవాళ్ళం అండి. ఇది బన్నీస్ మీట్ పర్పస్ కానీ ఏంటంటే ఈ హోటల్ వాళ్ళు మన హోటల్స్లో ఎక్కువగా పోతూ ఉంటాయండి మీట్ పర్పస్గా. తర్వాత మిగిలినవి మన దగ్గర మంచిగా బీటర్స్ కింద కొన్ని ఉంటాయండి. మీట్ పర్పస్కి వచ్చేసి మనకి కేజీ లైవ్ వచ్చేసి 500 చేసి ఇస్తున్నామండి. మనకి సుమారుగా నెలకు వచ్చేసి ఈ బన్నీస్ ఒక 20 నుంచి 40 దాకా బన్నీస్ అమ్ముతూ ఉంటామండి. మీట్ వచ్చేసి నెలకు సుమారుగా వచ్చేసి ఒక 10 కేజీల వరకు పోతూ ఉంటుందండి. ఈ 10 కిలోలు 10 5లు 5000 దాకా అవుతూ ఉంటాయండి. మీట్ పర్పస్గా కానీ బన్నీ పర్పస్గా కానీ ఈ వీటి పర్పస్గా కానీ నెలకి సుమారుగా కనీసం ఒక 15 వేలు 20 వేలు దాకా వచ్చేయండి. ప్రస్తుత కాలంలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ప్రధాన ఆకర్షణగా మారాయి. పాడి పశువులు, గొర్రెలు, కోళ్ల పెంపకంతో పాటు కుందేళ్ల పెంపకంపై కూడా ఆసక్తి పెరుగుతోంది. మేకలు, కోళ్లకు ఉన్నంత మార్కెట్ లేకపోయినా కొంతమంది ఔత్సాహికులు మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకొని ఈ కుందేళ్లను పెంచేందుకు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. అయితే పెంపకంలో మంచి యాజమాన్యం పద్ధతులు పాటిస్తే ఏడాది పొడవునా లాభాలు పొందవచ్చు. వ్యవసాయ అనుబంధ రంగాలు ఎంతో మంది రైతులకు, నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గంగా నిలుస్తున్నాయి. వీటిలో పాడి పరిశ్రమ, జీవాల పోషణ, కుందేళ్లు, పందుల పెంపకం నేడు వాణిజ్య రూపును సంతరించుకున్నాయి. అయితే వీటి పెంపకాన్ని ప్రారంభించాలనుకునేవారు ముందుగా వాటికి అందించే పశుగ్రాసాల మీద దృష్టి పెట్టాలి. అధిక దిగుబడినిచ్చే ధాన్యపు జాతి గ్రాసాలు అనేకం ఉన్నా పప్పు జాతి గ్రాసాల కొరత రైతును వెన్నాడుతోంది. ఈ నేపథ్యంలో ఏటా టన్నుల కొద్దీ దిగుబడినిస్తూ అధిక మాంసకృతులు కలిగిన ఏకైక పశుగ్రాసంగా వెలుగులోకి వచ్చింది హెడ్జ్ లూసర్న్. ఒకసారి నాటితే సంవత్సరాల తరబడి దిగుబడినివ్వటం దీని ప్రత్యేకత. పశు పోషకులకు వరంగా మారిన హెడ్జ్ ల్యూసర్న్ సాగు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పశు పోషణ, జీవాల పెంపకం చేపట్టేవారు ఎక్కువగా దాణాలపై ఆధారపడకుండా పచ్చిమేతలను అందించినప్పుడే పరిశ్రమ లాభాల బాటలో పయనిస్తుంది. అలా అని ఒకే రకం మేతలను అందిస్తే అంత ఇష్టంగా తినవు. అందువల్ల కాలానుగుణంగా గ్రాసాల పెంపకం చేపట్టాలి. వీటిలో గడ్డి జాతి, ధాన్యపు జాతి, పప్పు జాతివి ఇలా పలు రకాలున్నాయి.
వర్షాకాలంలో సాగు చేసుకునే పశుగ్రాసాల్లో ఏకవార్షికాలు బహువార్షిక రకాలు ఉన్నాయి. ఏకవార్షిక పప్పు జాతి గ్రాసాల్లో అలసంద ముఖ్యమైనది. దీన్ని బొబ్బర్లు అని కూడా పిలుస్తారు. అయితే 100 రోజుల్లో పంట పూర్తవుతుంది. కనుక రైతులు బహువార్షిక రకాలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు. లూసర్న్ గడ్డిలో బహువార్షిక రకాలు ఉన్నప్పటికీ బెట్ట పరిస్థితులను తట్టుకునే శక్తి లేకపోవడంతో రైతులు ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నారు. దీంతో ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగులోకి వచ్చిన బహువార్షిక పప్పుజాతి గడ్డి రకం హెడ్జీ లూసర్న్. దీనినే దశరథ గడ్డి అంటారు. ఇది సంవత్సరానికి 5 నుండి 6 కోతలు తీసుకోవచ్చు. దీన్ని గొర్రెలు, మేకలు, కుందేళ్లు ఇష్టంగా తింటాయి. అధిక మాంసకృతులు ఉండడం వల్ల జీవాలు అధిక వ్యాధి నిరోధక శక్తితో బలిష్టంగా పెరుగుతాయి. దశరథి గడ్డి హెడ్జ్ లాగా పెరుగుతుంది. కోయకుండా వదిలేస్తే 5 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ పప్పు జాతి పంటలో ఆకులు చిన్నవిగా ఉంటాయి. పశువులు తినడానికి సులభంగా ఉంటుంది. హెడ్జ్ లూసర్న్ సాగుకు మురుగునీటి సౌకర్యం ఉన్న అన్ని నేలలు, చౌడు భూములు కూడా అనుకూలంగా ఉంటాయి. దీన్ని విత్తనాల ద్వారా సాగు చేసుకోవచ్చు. ఎకరాకు 5 నుండి 6 కిలోల విత్తనం అవసరమవుతుంది. వరుసలు, మొక్కల మధ్య ఎటు చూసినా 50 సెంటీమీటర్ల ఎడం ఉండేటట్లు నాటుకోవాలి. విత్తనం చాలా సన్నగా ఉంటుంది. కనుక ఇసుకలో కలిపి విత్తుకోవాలి. ప్రస్తుతం కిలో విత్తనం ధర 800 నుండి 1000 రూపాయల వరకు ఉంది. అందువల్ల రైతులు విత్తనాన్ని నారుమడిలో పెంచుకుని 30 రోజుల వయసున్న నారు మొక్కలను నాటుకుంటే ఎకరానికి 2 కిలోల విత్తనం సరిపోతుంది. ఒకసారి సాగు చేస్తే 5 నుండి 6 సంవత్సరాల వరకు నిరంతరాయంగా పశుగ్రాసం దిగుబడినిస్తుంది. కనుక మొదట కొంత ఖర్చు ఎక్కువైనా తర్వాత సంవత్సరాల్లో ఎటువంటి ఖర్చు ఉండదు. ఆఖరి దుక్కిలో 20 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్నిచ్చే ఎరువులు వేసుకోవాలి. ఆ తర్వాత ఎరువుల అవసరం పెద్దగా ఉండదు. హెడ్జ్ లూసర్న్ పప్పు జాతి పంట కనుక వేరు బుడిపెల ద్వారా భూమిలో నత్రజనిని సహజ సిద్ధంగా స్థిరీకరిస్తుంది. ఇది మొండి జాతి మొక్క. తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు, బెట్ట పరిస్థితులు తట్టుకుని నిలబడుతుంది. ప్రతికూల పరిస్థితుల్లో దిగుబడి తగ్గినప్పటికీ వర్షాలు వచ్చినప్పుడు తిరిగి చిగురించి దిగుబడినిస్తుంది. అందువల్ల వర్షాధారంగా కూడా పండించుకోవచ్చు. ఏటా తొలకరిలో ఎకరాకు 3 నుండి 4 టన్నుల పశువుల ఎరువులు తోలుకుంటే ఏపుగా పెరుగుతుంది. విత్తిన 3 నెలల్లో మొదటి కోత వస్తుంది. ఆ తర్వాత ప్రతి 45 నుండి 50 రోజులకు 1 కోత చొప్పున సంవత్సరానికి 5 నుండి 6 కోతలు తీసుకోవచ్చు. ఏడాదికి 50 నుండి 60 టన్నుల దిగుబడి వస్తుంది. మొక్క 3.5 ఎత్తు పెరిగినప్పుడు కోసుకోవచ్చు. అన్ని పప్పు జాతి పశుగ్రాసాల కంటే హెడ్జ్ లూసర్న్లో పోషకాలు అధికంగా ఉంటాయి. 18 నుండి 20% మాంసకృతులు కలిగిన ఏకైక పప్పు జాతి గ్రాసమిది. వర్షాధారంగా సాగు చేసే రైతాంగం జూన్, జులై నెలల్లో ఈ గ్రాసాన్ని విత్తుకోవాలి. నీటి వసతి ఉన్న రైతాంగం సంవత్సరం పొడవునా ఎప్పుడైనా సాగు చేయవచ్చు. ప్రస్తుతం హెడ్జ్ లూసర్న్ విత్తనం ధర అధికంగా ఉంది. కనుక రైతులు కొద్ది మొత్తంలో ఈ గ్రాసాన్ని నాటి 6 నెలల్లో విత్తనం వృద్ధి చేసుకుని సాగును విస్తరించుకోవచ్చు. శీతాకాలంలో నాణ్యమైన విత్తన దిగుబడి వస్తుంది. అయితే దీనిలో కాయలు ఒకేసారి కోతకు రావు. పక్వానికి వచ్చి ఎండిన కాయలను దఫాదఫాలుగా సేకరించాలి. కిలో విత్తనం సేకరించాలంటే 2 కూలీల అవసరం ఉంటుంది. అందువల్ల విత్తన సేకరణ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్ల విత్తన దిగుబడి పొందవచ్చు. విత్తనం అమ్మకం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. దీర్ఘకాలం పాటు దిగుబడినిచ్చే పశుగ్రాసాల్లో ధాన్యపు జాతి గ్రాసాలు తప్ప పప్పు జాతి గ్రాసాలు అందుబాటులో లేవు. అయితే హెడ్జ్ లూసర్న్ ఈ కొరతను తీరుస్తుంది అనటంలో సందేహం లేదు. తీవ్ర బెట్ట పరిస్థితులను సైతం తట్టుకుని పెరిగే మొండి జాతి మొక్క కావడంతో పశుపోషణ చేపట్టే రైతుకు దీని సాగు కల్పతరువుగా ఉంది. ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు విత్తనాలు అందించి ప్రోత్సహిస్తే దీని విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల పశుపోషణలో వృద్ధి రేటు మరింత పెరిగే వీలుంది.
ప్రకృతి వ్యవసాయంతో నేల తల్లి నుదుటిన పచ్చని బొట్టు పెడుతున్నారు నిర్మల్ జిల్లాకు చెందిన ఓ రైతు. రసాయన ఎరువులతో సాగు చేసి విసిగి వేసారిన ఈయన నాలుగేళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. పలువురితో పాటు కూరగాయలను పండిస్తూ తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. అంతేకాదు తోటి రైతులకు మార్గదర్శిగా నిలుస్తున్నారు. మార్పు కావాలని కోరుకుంటే సరిపోదు, అందుకు తొలి అడుగు తనదే అవ్వాలనుకున్నారు నిర్మల్ జిల్లా తల్వెడ గ్రామానికి చెందిన కోమటి బుచ్చన్న. తన ప్రాంతంలో రైతులంతా రసాయనిక ఎరువులతో పంటలు పండిస్తున్నారు. అయితే దిగుబడులు వస్తున్నాయి, కానీ అంతకు అంతే పెట్టుబడులు పెరుగుతున్నాయి. వచ్చిన దిగుబడులకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. అంతేకాదు ఏ ఏటికా ఏడు రోగాల పాలవుతున్నారు. ఇది గమనించిన రైతు బుచ్చన్న నాలుగేళ్ల క్రితం ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయ విధానంపై శిక్షణ తీసుకున్నారు. తనకున్న రెండెకరాలతో పాటు మరో రెండెకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని దేశీ వరి రకాలైన నారాయణ కామిని, పర్పుల్, నవారాతో పాటు తెలంగాణ సోనా, ఆర్ఎన్ఆర్ ను సాగు చేశారు. వీటితో పాటు పసుపు, కూరగాయలు పండిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడులను పొందుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏకలవ్య ఫౌండేషన్ నుంచి మాకు ఇది ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మనకు ఎట్లెట్లా కెమికల్ తయారు చేయాలా మాకు ఏకలవ్య ఫౌండేషన్ నుంచి అని ట్రైనింగ్ ఇచ్చిండు. కాబట్టి మళ్ళీ ఈ వడ్లు కూడా మాకు హైదరాబాద్ నుంచి నారాయణ కామిని, మళ్ళీ పర్పుల్ రైసు, నవారా, ఇవి మాకు పొలకల నుంచి పొలకలు అన్నాయా మాకు ఇవి మనకు బాగానే వెళ్తున్నాయి, మీరు పెట్టుంది అని చెప్తే మేము కూడా పెడితే మాకు కూడా బాగానే రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు జీవామృతం ఉన్నది, జీవామృతం మనం ఎట్లా తయారు చేసుకున్నాలా అంటే మనకు ముందు ఆవుమూత్రం కావాలా. ఫస్ట్ ఆవుమూత్రము, ఆవు పేడ, మళ్ళీ పిండి, ఏ పిండినా వాడచ్చు, బెల్లము, ఇవి దీంతో మనము కషాయం తయారు చేసి 5 రోజుల తర్వాత మనం ఎప్పుడైనా మనము పిచికారి చేసుకోవచ్చు. 10 రోజులలో మనం దాన్ని కంప్లీట్ చేసేసుకున్నాము. రెండోది మళ్ళా ఘనజీవామృతం. ఇప్పుడు మనం ఫస్ట్ పొలంకు వేయాలనుకుంటే కూడా ఈ కూరగాయలకు వేయచ్చు, పొలాలకు వేయచ్చు. ఇప్పుడు మనము పొలం నాటేస్తున్నాం అనుకుందాము, నాటేసేటప్పుడు జీలు గారికేలా ఫస్ట్ జీలు గారికేసిన తర్వాత మళ్ళీ ఘనజీవితము చల్లేసుకొని మనం ఆన్నే మనము వడ్లాడికేసుకున్నాం. వడ్లాడికేసుకున్న తర్వాత మంచిగా తుకం మంచిగా అయిపోతుంది. తుకం వచ్చిన తర్వాత మళ్ళీ మనం జీలు కలికేసినాం. జీలు కలికేసిన తర్వాత మళ్ళీ జాత వేసేటప్పుడు మన ఘనజీవంతో మలికెళ్ళా. ఘనజీవంతో మలికేసిన తర్వాత మంచిగా నాటేస్తాం. నాటేసిన తర్వాత మళ్ళీ పురుగు రానియకుండా మనకి ఏదో వాడాలంటే మళ్ళీ నిమ్మాస్త్రం వాడాలి. నిమ్మాస్త్రం ఎట్లంటే మనకు ఒక వేపాకు, ఆముత్రము, కొద్దిగా మట్టి, ఈ మూడు కలిపి మనము మనకు నిమ్మాస్త్రం తయారైపోతుంది. ఇక మూడు ఇది కూడా 5 రోజుల తర్వాత కూడా మనము పురుగు మందులకు మనము ఎట్లంటే వాడుకోవచ్చు. ఇది ఫస్ట్ మళ్ళీ మన ఘనజీవంతం వేసినాం కదా, స్టెప్ బై స్టెప్ వేసుకున్నాం అయితే మనకు పురుగు కూడా రాకుండా వరి కూడా మంచిగా దానికి బలమైన తీరంగా మనకు వస్తుంది. కాబట్టి ఇవి ఇట్లా మళ్ళీ మనకు ఇప్పుడు కూరగాయలకు కూడా మనం ఇట్లనే దీన్ని స్ప్రే చేయాలి. లోపల ఏదైనా కూరగాయలకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనకు ఘనజీవంతం కొద్దిగా కొద్దిగా వేసినాం అనుకో, పిల్ల చెట్లు పెట్టిన తర్వాత అది చచ్చిపోయేదన్నా కానీ మనకు మంచిగా మొలికెత్తుంది, ఆరిపోయేదన్నా కానీ ఘనజీవామృతం తోటి మనకు పిల్లకాయలు మంచిగా వస్తాయి. అట్లా మన మనకు రోగం వస్తుందంటే వేస్ట్ డీ కంపోజర్ అయితే మనకైతే ఎనీ టైం మన దగ్గర వేస్ట్ డీ కంపోజర్ కంపల్సరీ ఉండాలి. వేస్ట్ డీ కంపోజర్ కొంత మనకు ఒక బెల్లం పడుతుంది ఓన్లీ, మనకు రోగం రాకుండా వేస్ట్ డీ కంపోజర్ కంపల్సరీగా. కషాయం చేసి కొట్టినప్పుడు పంట మంచిగా నస్తుంది. ఎట్లుందంటే ఇప్పుడు వాళ్ళు కెమికల్ కెమికల్ అందరూ కెమికల్ వాడేళ్ళు తిరిగి వాళ్ళు అందరూ ఇప్పుడు అందరు ప్రతి ఒక్క విలేజ్ లోపల ఈ సంవత్సరం కాటికొచ్చింది. కాబట్టి నా వడ్లలో కాటికి రాలేదు. ఇప్పుడు రియల్గా మనము కాననే కానొస్తున్నాయి, మాకు మా ఇంట్లో కాటికి లేదు. అట్లా మనం చేసిన దాని ఈ కషాయమే మనకు దోమ పట్టు కూడా రాదు, మనకు మంచి ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వేరే రైతులు కూడా మనకు ఇంత ఖర్చు తక్కువ, ఎందుకంటే పెద్ద ఎత్తున మనకు మందుల ఖర్చు లేదు, ఒక ట్రాక్టర్ ఖర్చు. అట్లా మన ఆరోగ్యానికి కూడా ఇవి ఇవి మన వడ్లు కూడా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఈ సంవత్సరం అయితే అందరూ నాకు కావాలా అని అందరూ ఈ వడ్లను కావాలంటున్నారు. ప్రతి ఒక్కళ్ళకు నేను కూడా ఇయ్యతందుకు మన సంబంధికి ఇచ్చేసిన నేచురల్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇట్లా మనము ఇది నేర్చుకున్నాలా, ఎందుకంటే ఇది అందరి గురించి కూడా కాదు, ఎందుకంటే మనము మన ఇంటి కోసం మనం పెట్టుకున్నది. మనం మంచిగా ఉండి బయట వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించడమే కాకుండా రసాయన రహితం కావడంతో ఈ రైతు పంటకు చుట్టుపక్కల మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. దీనిని చూసిన తోటి రైతులు సైతం ఆయన బాటలోనే నడుస్తున్నారు. కోమటి బుచ్చన్న అతను 4 సంవత్సరాల నుంచి సేంద్రీయ వ్యవసాయం ప్రారంభించాడు.
అతని ఆధారంగా తీసుకొని మేము అతన్ని దగ్గర ఉన్నటువంటి దేశీ రకాలైనటువంటి వరి వంగడాలు నారాయణ కామిని పర్పుల్ రైస్ నవారా ఆర్ఎన్ఆర్ ఇది సాగు చేస్తున్నాము. మన కూరగాయ పంటలైనటువంటి వంకాయ టమాటా బెండ అంటే రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నాం. మనం ఏంటంటే ఆవు పేడ ఆవుమూత్రము వేప కషాయం వేప నూనెతోటి మేము స్ప్రే చేయడం జరుగుతుంది పంటల పైన. ఇప్పుడు మన పిల్లలకు పుట్టిన పిల్లలకు కూడా సేంద్రియ పద్ధతిలోనే వాళ్ళకు అందించినట్లయితే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఇక్కడ చేస్తున్నటువంటి కొమ్మటి బుచ్చన్న అతను ఒక 2 ఎకరాల వ్యవసాయంలో భూమి లోపల 4 రకాలైనటువంటి విత్తనాలు వేస్తూ అందరికీ ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇప్పుడు తన ఏదైతే పండించిండో వారి ఇప్పుడు మేము కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే సేంద్రియ వ్యవసాయం లోపల ఎంతో నైపుణ్యత తీసుకుని ఏకల ఫౌండేషన్ ద్వారా ట్రైనింగ్ తీసుకుని మాకు కూడా చెప్పడం జరుగుతుంది. మా యొక్క ఆరోగ్యం కోసం మేము కూడా చిన్న చిన్నగా కూరగాయలు వేసుకోవడం జరిగింది. మేమే కాదు ఇంకా మా ఊళ్ళో లోపల చాలా మంది కూడా ఇక్కడ ఈ వ్యవసాయం చేయగలుగుతున్నారు. అదేవిధంగా ఈ యొక్క విత్తనాలు కూడా తీసుకొని వాళ్ళు వేసుకొని దీని సంవత్సరం రిజల్ట్ చూసి అచ్చ సంవత్సరం కూడా ఇంకా చాలా పెద్ద మొత్తంలో కూడా వేయడానికి చాలా ముందున్నారు. అందుకే మేము కూడా ఏదైతే కొమ్మటి బుచ్చన్న అన్నున్నాడో ఆయన మార్గదర్శనంలో కూడా నడిచి మేము కూడా అందరం ఈ మా యొక్క గ్రామాన్ని సేంద్రియ గ్రామంగా చేయాలని చెప్పేసి మేము రైతు సంఘం కూడా ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతున్నాం. వ్యవసాయం అంటే ఆదాయం గడించడానికే కాదు 10 మందికి ఆరోగ్యం పంచడానికి అంటారు ఈ రైతు. అందుకే ఆవు పేడ మూత్రం పాలు మజ్జిగ శనగపిండి పాతబెల్లం పుట్టమన్ను తదితర సహజ ఉత్పత్తులు కలిపి కషాయాలు ఎరువులు తయారు చేసి పంటలకు వేస్తూ ఆరోగ్యమైన దిగుబడులను తీస్తున్నారు. ఈ 4 ఏళ్లలో ప్రకృతి వ్యవసాయంలో నిష్ణాతులుగా మారారు. పక్క గ్రామాలు మండలాల్లోనూ ఈ సాగు పద్ధతుల మీద అవగాహన కల్పిస్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబోవు 5 రోజులు రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 38 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుంచి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోనికి 5 జూన్ ప్రవేశించి 5 జూన్ రాష్ట్రం అంతటా విస్తరించాయి. రాబోయే 5 రోజులు అక్కడక్కడా తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు పడే సూచనలున్నందున రైతులు వర్షాధారంగా సాగు చేసే పంటలైన సోయా చిక్కుడు జొన్న కంది పెసర ప్రత్తి మొదలగు పంటలను విత్తుకోవాలి. నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో రైతులు దీర్ఘకాలిక మధ్యకాలిక వరి రకాల నారుమళ్లు పోసుకోవడానికి ఇది అనువైన సమయం. వరి సాగు చేసే పొలాల్లో తొలకరి వర్షాలను ఉపయోగించుకుని జనుము జీలుగను పచ్చిరొట్ట పైరుగా ఆలస్యంగా నీరు విడుదలయ్యే ప్రాంతాల్లో పెసరను పైరుగా లేనిచో పచ్చిరొట్టగా విత్తుకోవాలి. రైతులు తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ 1508 వరి విత్తనాన్ని జూన్ నెలలో నారుమడి పోసుకోకూడదు. తేలికపాటి నేలల్లో ప్రత్తి మరియు సోయా చిక్కుడును వర్షాధార పంటలుగా సాగు చేయరాదు. పెసర సోయా చిక్కుడు పంటల్లో కిలో విత్తనానికి 2.5 గ్రాముల కార్బండిజం 30 గ్రాముల కార్బోసల్ఫాన్ మందును కలిపి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. కంది ప్రత్తి 1:4 లేదా 1:6, కంది జొన్న 1:4, కంది సోయా చిక్కుడు 1:7గా అంతరపంటలుగా సాగు చేసుకోవాలి. కూరగాయ పంటల్లో రసం పీల్చే పురుగులు గమనించినట్లయితే నివారణకు 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కూరగాయ పంటల్లో పొగాకు లద్దె పురుగు గమనించినట్లయితే నివారణకు నోవాల్యూరాన్ 1.25 మిల్లీలీటర్ల మందును లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వ్యవసాయంలో సమస్యలకు సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 టీవీ రోడ్ నెంబర్ 36 జూబ్లీహిల్స్ హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 0403010101. 8897168